అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏ స్థాయికి పెరిగిపోయారంటే, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. థ్రెటనింగ్, పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు, అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న, తెలంగాణలో మీరందరం చూసాం, మనందరం మీడియా మాట్లాడదు దాని మీద, కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు? మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే అరారండూరు ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే, ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోను ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్ మీకు. ఇది అర్థం కావాలి మీకు. ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈరోజు ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే, మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా, మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు, లేదంటే ఫేక్ డీప్ ఫేక్ టెక్నాలజీతోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు. 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గల్ని మిరితే ఏంటి? అవ్వా తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలను మీరు చూశారు ఆ రోజున, గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు? ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు? గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ.
ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లే. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ల కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో? మీకు క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా? మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు ఈరోజు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.